దిస్ వీడియో భారతి సిమెంట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆఫ్టర్ కరోనా పాండమిక్ తర్వాత ఇప్పుడు వస్తున్న కాలంలో వర్షాకాలంలో వచ్చిన ఫీవర్స్ వేరు ఇప్పుడు సడన్గా సమ్మర్లో కూడా వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి ఫీవర్స్ రావటం ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ రావటం జలుబు దగ్గు డ్రై కాఫ్ బాడీ పెయిన్స్ ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అసలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫీవర్స్ వీటిని తగ్గించుకోవడానికి హోమియోలో మందులు ఉన్నాయా యూజువల్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది వరకు ఒక ప్రొసీజర్ అంటే ఇప్పుడు సీజనల్ ఫ్లూ అని వర్షాకాలం వస్తే జలుబులు రావడము ఇవి యూజువలీ సహజంగా చూసేవాళ్ళం బట్ పాస్ట్ ఇప్పుడే కాదండి కొన్నేళ్ళగా ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు జరుగుతున్నప్పుడు యూజువలీ ఇది కామన్ ఎప్పుడు సమ్మర్ ఉంది సమ్మర్లో హాట్ సమ్మర్ హాటెస్ట్ సమ్మర్ సో ఈ మార్పులో కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అట్లాగే సమ్మర్ నుంచే రైని సీజన్కి వెళ్తున్నప్పుడు ఆ మారుతున్న సమయంలో ఎస్పెషల్లీ ఫ్లూజే కాదు వైరల్ అటాక్సే కాదు ఎక్కువగా అధికంగా చూస్తూ ఉంటాం రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ వింటర్ సీజన్ నుంచి మళ్ళీ అగేన్ సమ్మర్ ఇదంతా ఒక సైక్లికల్ ప్రొసీజర్ కాకపోతే ఇది వరకు రోజుల్లో ఎక్కువగా మనం వింటర్లో రైనీలోనే ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం ఈ ఫీవర్స్ వైరల్ అటాక్స్ కాఫ్ డ్రై కాఫ్ ఇలాంటివన్నీ కూడా ఆ సీజన్లో అని మనం చెప్పుకునేవాళ్ళం అట్లాగే చాలా మందికి ఏమైందంటే వైరల్ ఫీవర్ అంటే టూ త్రీ డేసే ఉండేది ఒకప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వైరల్ ఫీవర్ అంటే జస్ట్ మామూలుగా ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోవాలి వన్ వీక్ ఉందంటే అది మళ్ళీ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవా అనేది ఒక డౌట్గా ఉండేది అట్లాగే సిమ్టమ్స్ కూడా బాడీ పెయిన్స్ అవే ఉండవు కదా ఫీవర్ ఉండేది మా అయితే కోల్డ్ కాఫ్ ఉండేది వెరీ మైల్డ్ బాడీ పెయిన్స్ ఉండేవి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూలో చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏమైందంటే అన్నీ ఒకలాగే ఉన్నాయి నార్మల్ వైరలే తీసుకోండి మలేరియా టైఫాయిడే తీసుకోండి డెంగ్యూయే తీసుకోండి మళ్ళీ వీటిల్లో వేరియేషన్స్ ఉన్నాయి డెంగ్యూలో మనకి బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మలేరియాలో చిల్ ఫీవర్స్ ఉంటాయి ఎక్కువ చలి ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే టైఫాయిడ్లో చూస్తే స్టెప్ ల్యాడర్ లైక్ ఫ్యాషన్ అంటాం ఫీవర్ అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ టెంపరేచర్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఈ మూడిట్లో ఉన్నప్పటికీ ఇది వరకు అట్లాగ వైరల్ త్రీ డేస్లో వచ్చిపోవడం అనేది జరగట్లేదు సో ఇప్పుడు ఏ సీజన్లో అయినా ఒక్కడికి వస్తుంటే అందరూ అవే సింటమ్స్ అందరికీ అదే కామన్ అయిపోయింది అది అట్మాస్ఫియర్ అవ అవ్వచ్చు వాతావరణంలో జరిగే చేంజెస్ అవ్వచ్చు దేనివల్ల అయినా ఇదైతే చాలా కామన్గా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు దీనికి హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా యూజువలీ ఎనీ వైరల్ అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూతో మనం చూసుకుని చికెన్ గునియా ఫీవర్ ఒక టైంలో చికెన్ గునియా ఫీవర్ వచ్చినప్పుడు అసలు హోమియోకి విపరీతంగా డిమాండ్ విపరీతంగా మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నాం బికాస్ చికెన్ గునియాకి అంత ఎక్సలెంట్గా పనిచేసే మెడిసిన్స్ అన్నీ కూడా అట్లాగే ఈ వైరల్ ఫీవర్స్కే కాదు చెప్పిన ఈ మూడు కండిషన్స్లో కూడా తప్పకుండా మెడిసిన్స్ ఉన్నాయండి యూజువలీ అప్పుడు ఉన్న కండిషన్ బట్టి ఇప్పుడు డ్రై కాఫ్ ఉంది త్రోట్ పెయిన్ ఉంది బాడీ ఓన్లీ బాడీ టెంపరేచర్ ఉంది హెడేక్ ఉంది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయి ఇలాంటివన్నిటికీ కూడా హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి తప్పకుండా వైరల్ అటాక్కి హోమియో వాడచ్చు ఒక్కొక్క కండిషన్లో దేనికి తగినప్పుడు కూడా ఓన్లీ హోమియోలోనే తగ్గుతూ ఉంటాయి సో అది వాడడం వల్ల మీకు ఫాస్ట్ రికవరీ ఉంటుంది బికాస్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫీవర్ కదా ఫాస్ట్ డ్రాప్ ఉండాలి టెంపరేచర్లో ఇంజెక్షన్ చాలా మంది ఇంజెక్షన్స్కి ఒకటే అలవాటు పడ్డారు యూజువల్లీ బాడీకి ఎప్పుడైనా సరే ఒక ఫీవర్ వచ్చినప్పుడు మనం కూడా కొంత ఆగడం చాలా మంచిదండి బికాజ్ ఫీవర్ యూజువలీ ఏ మెడిసిన్ అవసరం లేదు అన్లెస్ వన్ నాట్ టూ లోపల ఫీవర్ ఉన్నట్లయితే మన టెంపరేచర్ ఏదైతే ఉందో మన బాడీ అంతటి మన బాడీయే తగ్గించే గుణం మన బాడీకి ఉంది అది జరిగేంత టైం కూడా మనం ఇవ్వట్లేదు బాడీకి ఇమీడియట్లీ మనం ఒక ఓవర్ ద కౌంటర్ వెళ్ళి యాంటీ పైరక్సియా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసిన్స్ అన్నీ తీసేసుకోవడం ఇమీడియట్ అంటే మన బాడీకి ఏమాత్రం మనం పని చెప్పట్లేదు అదే కనుక మనం కొంచెం ఆగినట్లయి మన బాడీ అంటే మన బాడీ ఇమ్యూన్ వ్యవస్థని బాగా స్ట్రాంగ్ చేసి ఫీవర్ టెంపరేచర్ తగ్గించినట్లయితే మళ్ళీ అదే మనిషికి ఫీవర్ రావడానికి కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉంటుంది బట్ మనం ఆ టైం ఇవ్వట్లేదు సో యూజువలీ ఫీవర్స్కి ఫాస్ట్గా వెళ్ళేదో మెడిసిన్ వేసుకోవాలి అనేది అయితే ఏం లేదు వన్ ఆర్ టూ టెంపరేచర్ దాటితే పెద్ద వాళ్ళల్లో మనం కంగారు పడాల్సిన అవసరం ఉంది యూజువల్లీ అదే పిల్లల్లో అయితే కనుక హండ్రెడ్ టెంపరేచర్ వరకు కూడా మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ దాటి వెళ్తున్నప్పుడు మనం మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది హోమియోలో వైరల్ ఫీవర్స్కి ఎటువంటి జ్వరాలకైనా కూడా చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి